పవన్ వారాహి యాత్ర ఇప్పట్లో లేనట్లే. అర్ధాంతరంగా నిలిపివేసిన వారాహి యాత్ర ఏపీలో ఇప్పట్లో లేనట్లేనా? జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఉంటే అందరిలోనూ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కృష్ణా జిల్లాలో మొదలైన వారాహి యాత్రను 3 రోజులు అవ్వగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిలిపివేసిన విషయం తెలిసిందే. దాదాపు 1.5 నెలల క్రితం నిలిపివేసిన యాత్ర మళ్ళీ పునః ప్రారంభం కాలేదు. అనేక కారణాల వల్ల పవన్ కూడా యాత్ర గురించి పట్టించుకోలేదు. ఇంతలో తెలంగాణ ఎన్నికల ప్రక్రియ మొదలైపోయింది. 3వ తేదీన మొదలైన నామినేషన్ల వ్యవహారం 10వ తేదీతో ముగుస్తోంది. మొదట్లో తెలంగాణలో ఒంటరిగానే 32 నియోజకవర్గాలలో పోటీ చేయాలని డిసైడ్ చేసిన పవన్ తర్వాత సడన్గా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. సీట్ల పంపకాలు ఇంకా పూర్తవ్వలేదు. జనసేన 20 సీట్లు అడుగుతూ ఉంటే బీజేపీ 8 లేదా 10 సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కూకట్పల్లి, సీరిలింగంపల్లి, ఖమ్మం, వైరా, తాండూరు, కొత్తగూడెం, పినపాక, కోదాడ, నాగర కర్నూలు, అశ్వర్రావుపేట నియోజకవర్గాల పేర్లు బయటకు వచ్చాయి. పొత్తంటూ ఖాయమైన తరువాత ఎన్నో కొన్ని సీట్లకు పవన్ ఒప్పుకొని తీరాల్సిందే తప్ప వేరే దారి లేదు. సీట్ల సంఖ్య, నియోజకవర్గాలు ఫైనల్ కాగానే వెంటనే పవన్ ప్రచారంలోకి దిగేందుకు రెడీగా ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. ముందుగా జనసేన పోటీ చేసే నియోజకవర్గాలలో ప్రచారం చేసిన తరువాత మిత్రపక్షం బీజేపీ అడిగిన నియోజకవర్గాల్లో కూడా ప్రచారం చేయడానికి పవన్ సిద్ధంగా ఉన్నారట. దీని ప్రకారం చూస్తే మరో 4 రోజుల వరకు ఏపీలో వారాహి యాత్ర ఉండదని అర్థమైపోతోంది. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన పాయింట్ ఏంటంటే తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత అయినా పవన్ ఏపీలో వారాహి యాత్రను మొదలు పెడతారా లేదా అనే. ఎందుకనో వారాహి యాత్రలో మొదటి విడత తూర్పుగోదావరి జిల్లాలోని 11 నియోజకవర్గాలు మాత్రమే ఎలాంటి బ్రేక్ లేకుండా పూర్తి చేశారు. పశ్చిమ గోదావరిలో మొదలైన 2వ విడతలో భీమవరం దగ్గరకు వచ్చేసరికి యాత్ర 3 రోజులు ఆగిపోయింది. తర్వాత ఉత్తరాంధ్రలో జరిగిన యాత్రకు మధ్యలో 3 రోజులు బ్రేక్ వచ్చింది. కృష్ణా జిల్లాలో మొదలైన యాత్రలో 3 రోజుల తర్వాత బ్రేక్ పడిపోయింది. మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందో చూడాల్సిందే.